ఒంటిమిట్టలో ఎంపీడీఓ ఆఫీసులో మన రాజంపేట గౌరవ శాసనసభ్యులు మేడం మల్లికార్జున రెడ్డి గారు మాట్లాడుతూ ఈసారి ఆలోచించి ఓటు వేయండి. నేను గతంలో 3 సంవత్సరాలకి 850 కోట్ల రూపాయలు డబ్బు తీసి అభివృద్ధి చేశాను. ఈనాడు ఆర్థిక పరిస్థితి బాగలేని దానివల్ల ఏమి చేయలేకపోయినాను, ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయాను, నన్ను క్షమించండి అన్నటువంటి పదజాలాలు ఉపయోగించారు. దీని అర్థం పరమార్థం 2019 జనవరిలోనే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, గంజాయి వనం నుంచి తులసి వనంలో వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు మళ్ళీ ఏమన్నా మీరు గంజాయి వనంలోకి ఏమన్నా వస్తున్నారా? దీని అర్థం వస్తే మాకేం నాయకుడు ఇష్టపడితే మేమందరం కూడా స్వాగతిస్తాం, ఏం అనుమానమే పెట్టుకోవాల్సిన పని. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్షీణించిందని చెప్పేసి మీరు ఒప్పుకున్నందుకు, ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉండాలని చెప్పి ఒప్పుకున్నందుకు మీతనాన్ని పత్రికా పరంగా అప్రిషియేట్ చేస్తున్నాం మీడియా మిత్రుల సమక్షంలో. ఇదే విషయాన్ని మీ ముఖ్యమంత్రికి చెప్పి ముఖ్యమంత్రి ద్వారా కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్షీణించిందని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇప్పిస్తే బాగుంటుంది. జనవరిలో 3000 రూపాయలు పెన్షన్ మీరేమి చెప్పారు? మేము అధికారంలోకి వస్తానే 3 సంవత్సరాలు పెన్షన్ అన్నారు. మహా అంటే మీరు మార్చి వరకే అధికారంలోకి ఉంటారు. ఈ 3 నాళ్ళ ముచ్చటకు 3000 పెంచినారని చెప్పేసి ఎలక్షన్ మేనిఫెస్టోలు కూడా మీరు పెట్టారు. మీరు ఇచ్చిన హామీని తొమ్మిది ఒప్పేశారు. మీరు ఇలాంటి పదాన్ని ఎప్పుడు ఉపయోగిస్తున్నారు మల్లికార్జున రెడ్డి గారు? పార్లమెంట్ హెడ్ క్వార్టర్స్ను కలెక్టరేట్గా తయారు చేస్తాం, ప్రతి పార్లమెంట్ హెడ్ క్వార్టర్స్ అవుతుందని చెప్పేసి మీరు ఇచ్చినటువంటి మీ నాయకుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తొంగలో తొక్కి రాజంపేట పార్లమెంట్ హెడ్ క్వార్టర్స్ను జిల్లా కేంద్రంగా చేనీకంగా చేసినప్పుడు మీరు తృణపాయంగా రాజీనామా చేసేస్తుంటే మీ పదవికి జనబాహుళ్యమంతా మిమ్మల్ని 2 చేతులు ఇచ్చి నమస్కారం పెట్టి స్వాగతిచ్చేవాడు. 2, పార్లమెంట్ హెడ్ క్వార్టర్స్లో మెడికల్ కాలేజ్ అన్నారు. నేను కూడా ఆనందపడ్డా. మన పార్లమెంట్ హెడ్ క్వార్టర్స్లో మెడికల్ కాలేజ్ వచ్చిందంటే 500 బెడ్ల మెడికల్ కాలేజ్ వస్తుంది. ఆ రోజే నేను స్టేట్మెంట్ ఇచ్చా, పార్లమెంట్ హెడ్ క్వార్టర్స్ను కలెక్టరేట్ చేస్తే జిల్లా కేంద్రంగా తయారు చేస్తే హెలికాప్టర్ ఎక్కి హెలికాప్టర్లో రాజంపేట జిల్లా అంతా కలిసి, అన్నమయ్య జిల్లా రాజంపేట అంతా కలిసి హెలికాప్టర్లో కూలు చెల్లిస్తాము. నేరుగా మీ నాయకుడికి అభినందిస్తాము. తెలుగుదేశం పార్టీ తరఫున అభినందిస్తాను, రాజంపేట నియోజకవర్గం తరఫున అభినందిస్తాను, రాష్ట్ర తెలుగుదేశం తరఫున పదాధికారిగా ప్రధాన కార్యదర్శిగా అభినందిస్తానని కూడా నేను చెప్పిన. మెడికల్ కాలేజ్ లేదు, జిల్లా కేంద్రం లేదు, పోనీలే. అన్నమయ్య డ్యామ్ తెగిపోయేదానికి బలమైనటువంటి కారణం ఇసుక మాఫియా. ఆ ఇసుకలో ఉన్నటువంటి ఏటితో ఉన్న టిప్పర్లను మిషన్లను కాపాడుకునేదానికి ఒక గేట్ ఎత్తల, ఒక గేట్ చెడిపోయింది, ధ్వంసం అయిపోయింది, 2 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఇంతవరకు పెరిగిన మట్టిలా మందపల్లికి, ఎగువ మందిపల్లి దిగువ మందిపల్లికి ప్రొటెక్షన్ వాళ్ళే.